మొక్కలు వృక్షాలకు సంబంధించిన గృహ వాస్తు గురించి చర్చించుకుందాం. గత క్యాంప్ క్లాసులో కూడా పబ్లిక్ ఎన్నో క్వశ్చన్లు వేయడం జరిగినది, వాటిని క్లియర్ చేయడం జరిగినది. అలాగే ఈ వీడియో చూడడం ద్వారా మీరు కొన్ని అంశాలను తెలుసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటికి రిస్ట్రిక్టెడ్ ప్లేస్ ఉన్నప్పుడు భారీ వృక్షాలు ఏవి పెంచకూడదు. ఎందుకంటే మీ కాంపౌండ్ వాల్స్, బేస్మెంట్స్ అనగా మెయిన్ స్ట్రక్చర్కి ప్రమాదం. గృహాలకు బాగా ఖాళీ స్థలం ఉన్నచో పడమర దక్షిణ వైపు పెద్ద వృక్షాలను పెంచుకొనవచ్చును. అయితే ఉత్తరము, తూర్పు, ఈశాన్యము, నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఈ మూడు దిశల వైపు పూల మొక్కలు, అందాన్నిచ్చే మొక్కలు, ఆక్సిజన్ ప్లాంట్స్, మెడిసిన్ ప్లాంట్స్ వగేరా అన్నీ పెంచుకొనవచ్చును. అయితే 5 ఫీట్ లోపు పెరిగేటివి గుర్తుపెట్టుకోండి బాగా. అలాగే క్రిమి కీటకాలను ఆకర్షించే మొక్కలు, వృక్షాలు కానీ, సర్పాలను ఆకర్షించే మొక్కలు కానీ, అలాగే ప్రమాదకరమైన మొక్కలు కానీ, ఈజీగా కొమ్మలిరిగే మొక్కలు కానీ, ముళ్ళు రాల్చే మొక్కలు, ఆ చెట్లని పెంచకూడదు, గృహాల్లో పెంచకూడదు. హోలీ ప్లాంట్స్, గాడ్లీ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ మరియు రకరకాల పుష్పాల మొక్కల్ని పెంచుకొనవచ్చును. ఇంటికి కూడా చాలా మంచిది, మనకవి ఆనందాన్ని ఇస్తాయి. లైఫ్